తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని బంధుమిత్రుల సహాయ సహకారాలతో వాటిని ఒక దరికి తీసుకురాగలుగుతారు. మీ మాట వినకుండా మొండి వైఖరితోటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చిత్రచేవతి యత్నాలు చేస్తారు. అయినా కానీ వాళ్ళు ఎలాంటి మార్పు రాదు. సరే మనం చేయగలిగింది ఏముంది అనే భావంతో కొన్ని విషయాలు వదిలేస్తారు. బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళ రాత్రులు మనం కనలేం కదా అనేటువంటి భావంతో సరిపెట్టుకోవటం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తప్పు చేశామా, అధికంగా స్వేచ్ఛ ఇచ్చి సంతానానికి ఏమైనా ఇబ్బంది కలిగించామా, వాళ్ళ ఈ స్థితికి మనమే కారణమా అని చెప్పిన కొన్ని సందర్భాలు ఆలోచిస్తారు. అదేమి కాదు, వాళ్ళ యొక్క పురోగతి బాగుంటుంది. మీరు ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. సానుకూలమైన ఫలితాలు భగవంతుడి దయ వల్ల తప్పకుండా వస్తాయి. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరారు చేసుకోగలుగుతారు. పెద్ద వాళ్ళ అన్నదండలతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు లభించవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అదేవిధంగా మీకు రావాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, లీజులు కానీ లైసెన్సులు కానీ టెండర్స్ కానీ ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అంచేత ప్రతి విషయంలో కూడాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. స్త్రీలతోటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు విభేదాలు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్లలో నిష్కారణమైన అసూయ ఉంటుంది. వాళ్ళు మీ మీద ద్వేషం పెంచుకోవడం అనేది జరుగుతుంది. మీ ప్రయోజనాలకి గండి కొడతారనేటువంటి భయం కూడా మీకు కలుగుతుంది. అయితే ముందు ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. న్యాయస్థానాల తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. న్యాయపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రధాన ప్రస్థాన అంశాలు అవుతాయి. స్థిరతరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, అనువంశికంగా వస్తున్నటువంటి ఆస్తుల వ్యవహారాలు, డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడాను మీకు సానుకూల పడే విధంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను కాలం ప్రతికూలంగా అనుకూలంగా ఉంటే చాలు, అనుకూలంగా మనం పరిస్థితులు మార్చుకోగలుగుతాం అనేటువంటి ధైర్యంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో లాభాన్ని లబ్ధిని పొందగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. గ్రీన్ కార్డు లభిస్తుంది. ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు కూడాను గణపతి దగ్గర తెల్లజిల్లేడు వత్తుతో దీపారాధన చేయడం మంచిది. ఈ తెల్లజిల్లేడు వత్తుతో దీపారాధన చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ వత్తుల్లో కూడా డూప్లికేట్ వస్తున్నాయి. ఏదో దూదులు చుట్టి ఇది లక్ష్మీ తాపవత్తులు అని అవన్నీ ఇవన్నీ అని చెప్పని ప్రజలకు అంటగట్టి మోసం చేస్తున్నారు. మేమేంటంటే మీరేదో బాగుపడతారు, మీకు బాగుపడాలి, మీకు మంచి రోజులు రావాలి అని రకరకాల వత్తుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా డూప్లికేట్ చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు కొనేటప్పుడు షాప్ వాళ్ళ గ్యారంటీ తీసుకొని కొనండి. ఇందులో ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి.